సో రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలు మీరు ఎట్లా చూస్తున్నారు ఇది కొంత ఎమోషనల్లీ కనెక్ట్ అవుతున్న డెషన్స్ ఇవన్నీ కూడా సో ఈ ఈ కంటిన్యూ డెసిషన్స్ని మీరు ఎట్లా చూస్తున్నారు యా అంటే సి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి అంటే ఇప్పుడు ఎమోషన్స్ తోటి తప్పు డిసిషన్ తీసుకుంటేనేమో ఒక తీరు ఉంటది సడన్ గా ఇప్పుడు టీఎస్ అన్నాడు టీజీ టీజీ అనేది అంత ముందే ఉన్నది కదా ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తీసుకున్నది కాదు కదా టీజీ అనేది టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ సిక్స్ నుంచే ఉన్నది అది అది విస్తృతంగా టూ థౌసండ్ ఎయిట్ లో బాగా లోపల తీసుకపోయినాం సో కొత్త వచ్చుడు కాదు అది ఆల్రెడీ ఎమోషన్ కనెక్ట్ అయినది కాబట్టి ఎమోషన్ కనెక్ట్ అయినప్పుడు న్యాచురల్ గా ప్రజలు సంతోషపడతారు కదా ఇప్పుడు జే జే తెలంగాణ కూడా చాలా మంది లోపల విస్తృతంగా జే జే తెలంగాణ అనేది తెలంగాణ గీతం కావాలనేది చాలా మందికి ఉండేది ఇవాళ అది చేస్తున్నాడు నాట్ జస్ట్ ఎమోషనల్ కాదు అంటే ఆస్పిరేషన్స్ అవే కదా నేను నా రాష్ట్రం వస్తే నాకు ఏం కావాలనేది ఒక కోరిక జనం లోపల ఉన్న దాన్ని ఈ ప్రభుత్వం వచ్చి దాన్ని నెరవేరుస్తున్నది అన్నప్పుడు కనెక్ట్ అవుతారు ఎవరైనా కనెక్ట్ అవుతారు కాదనుకున్నది కదా జయ జయ తెలంగాణ నిన్నమో రాసింది కాదు కదా అది తను ఎప్పుడో రాసి రాసి టూ థౌసండ్ ఫోర్ టూ థౌసండ్ త్రీ అనుకుంటా అప్పుడు అప్పుడు రాసిన పాట ఇది సో అప్పటి నుంచి జనం కనెక్ట్ అయిపోయింది దానికి మూమెంట్ లో నీకు ఏ మీటింగ్ లో నా పాట లేని మీటింగ్ ఉండకపోవు కదా సో అందుకని ఏంటంటే అది ఎమోషనల్ కనెక్ట్ అయింది సేమ్ ఇప్పుడు అన్న విషయంలో కూడా గదరన్న కూడా మీరు ఏ విషయం ఎక్కడ చూసుకున్నా గానీ ప్రతి సమస్య ఉండే కదా రైల్వే లో గదరన్న ఉండే లేబర్ కూడా గదర నుండి విద్యార్థులు కొట్లాడినా గదర నుండి అంటే ప్రతి దాని ఈవెన్ వరి సేలు అడిగినాయి నీరు దాపే రైతే పతి సేలు అడిగినాయి నెత్తురు జల్లే రైతే కాడి ఎద్దులు అడిగినాయి తోడుగున్న మనిషేడాని అంటే ఆత్మహత్యల మీద కావచ్చు రైతుల అంశాల మీద కావచ్చు పురుగన్నమే అయిందా అని ఇటువంటి అన్ని ప్రతి సెక్షన్ కు ప్రతి సెక్టార్ కు కనెక్ట్ అయినటువంటి సాహిత్యం పేరు మీద అటువంటి గొప్ప మనిషి పేరు మీద అవార్డు ఇచ్చాడు అనేది ఇట్స్యమైన విషయం కాదు డెఫినెట్ గా కనెక్ట్ అయ్యి అయ్యే విషయం సో కనెక్ట్ అవుతారు దాన్ని దాన్ని ఎట్లా రాజకీయంగా అనుకుంటారా మీరు ఏ రకంగా అనుకోండి ప్రజల ఆస్పిరేషన్స్ ప్రజల కోరిక మాత్రం ఈ నిర్ణయాలు పార్టీలు అల్టిమేట్ గా వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు ఆలోచిస్తారా సెకండరీ అదంతా సెకండరీ మా బోటల్లోకి అది కాదు కదా మాకది ఇదైతే ఇంప్లిమెంట్ అవుతుంది కదా ఇదైతే ఇదైతే కావాల్సిందే కదా సో అందుకనే అది పార్టీలు ఏమైనా ఆలోచించండి ఏమైనా కానీ ఇది మంచి ఆలోచన కాదనేది రెండు మూడింటికి కూడా దానికి ఒక బేస్ ఉన్నది వెనకాల ఒక బేస్ ఉన్నది కాబట్టి డెఫినెట్ గా రాజుగో రాజ్య మేలటోడు జావా రాజుగో ఈ రాజ్యం మేలటోడు కూలా అని కూడా రాసిండు కదా రాజ్యం మీద రాసిండు రాజ్యం మీద ఎన్కౌంటర్ల మీద రాసిండు ప్రతి దాని మీద రాసి మరి అన్నీ యాక్సెప్ట్ చేసి కూడా పెట్టినంటే సైకలాజికల్ గేస్ కనెక్ట్ అయ్యేందుకు కావచ్చు ఈవెన్ వాళ్ళు వాడేటందుకైనా కానీ ప్రజలకు మాత్రం అది సంతోషకరంగానే ఉంటుంది రెదర్ కాదని ఎవరన్నా ఉంటారా వెరీ మైనట్ పర్సెంటేజ్ ఆఫ్ పోలీసుల మీద కూడా రాసే నాసా కింద మీసా కింద నిన్ను జైల్లో పెట్టినారు నీకు నాకు తేడా లేదా అన్న పోరు తప్ప దాన్ని లేదా ఇవన్నీ వాళ్ళని కూడా కనెక్ట్ అయ్యింది కదా సో దేర్ ఇస్ నో సెగ్మెంట్ నో సెక్షన్ దీన్ని అడ్రస్ అటువంటిది ఏది లేదు సో డెఫినెట్ గా అది అది చేసుడు అనేది మా బుట్టలో అయితే ఉన్నది సంతోషంగా ఉన్నది పక్క అది జరగాల్సిందే మంచి జరుగుతుంది